మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో 9:30 కల్లా కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్ రానిదే, 100, 150, 120 అని ప్రొజెక్ట్ చేసినారు. అసలుకు వైసీపీ సీట్లు 25 కంటే దాటి చూపిలా. అసలుకు మొదట అర్ధగంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు, మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు. సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే బేసిక్గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినారు. ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 10:30 నుంచి బయటికి రావడం మొదలుపెట్టినారు. ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు. టీవీలలో చూసినాము అంటే అసలు 8:30 అంటే 9:30 కల్లా 100, 150 సీట్ల లేకొచ్చేసిన ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు, అక్కడ ఆ విధంగా ప్రొజెక్టు కాలేదు. కానీ వీళ్ళంటూ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతారు. ఏజెంట్లు అందరూ పోయినారంటే వీళ్ళు రాసుకునేదే రాత అయిపోతుంది కదా. సో ఆ విధంగా అబ్సల్యూట్ మెజార్టీస్ ఇదైతే అంటది. అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా, లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా, నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదుగా చెప్తున్నానని కానీ కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి అక్కడ చెప్పలా, దేశంలో జరిగినది వివిధ దీనిలలో చెప్పినది. ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం. సో ఇది మనం మాట్లాడకపోతే, ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ, ఊరు నుంచి వచ్చినా కానీ, టౌన్లో కానీ, మిగతా వలన మేము వేసామని చెప్తున్నారు. మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరికి పోయినాయి, ఎక్కడి నుంచో వచ్చి 3000తో గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో 2 నెలల నుంచి చెప్తున్నారు. ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి 3 నెలల నుంచి చెప్తుంటారు. సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో దెర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మ్యానిపులేషన్ జరిగింది, ఇప్పుడు ఏం చేసేది ఎందుకు కాదు. కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే 3-3 అవుతుంది, 3-4 అవుతుంది, 3-5 అవుతా ఉంటుంది. ఇంకా జనాలకు, జనం యొక్క ఓటుకు, దాని విలువకు ఏమీ ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను. పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను. ఒకటి కేకే గారి సర్వే, 2 వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఈవీఎం ట్యాంపరింగ్. అంటే అసలు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే, కేకే గారు అంటే సింగిల్ డిజిట్ చెప్పడం కావచ్చు, ఎందుకంటే 2019లో మీరు సింగిల్ డిజిట్ ట్యాంపరింగ్ చేసి మీరు సర్వే చేశారు. సేమ్ లైక్ జగన్ గారికి కూడా మీరు చెప్పిన డిజిట్ వచ్చింది, అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అటువైపుకి వెళ్ళిపోయాయి ఓట్లు అని. 2024లో కూడా అదే జరుగుతోంది. కేకే గారు సర్వే సింగిల్ డిజిట్ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, కూటమి కావాలని మోసం చేసి ఓట్లన్నీ, మాకు రావాల్సిన ఓట్లన్నీ అటు వెళ్ళిపోయాయి అని. అసలు కేకే గారి సర్వేకి ఈ ఈవీఎం ట్యాంపరింగ్ కి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మోడీ అమిత్ షా కి 3-4 కలిపి మొత్తం ఈవీఎం మార్చేసుకొని నెంబర్స్ ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి అదే నెంబర్ మొత్తం మెజారిటీ మంచి వేసి ఆ నెంబర్ ఏదైతే ఫిక్స్ గా ఉంటుందో మొత్తం బయటపడితే డౌట్ వస్తుందని ముందుగా ఒకసారి చెప్పించాలని. దీనికి ఎవడున్నాడరా అంటే బెస్ట్గా 151 పోయినసారి వైఎస్ఆర్ సీపీ చెప్పాడు, అతను చెప్తేనే కొంచెం బ్లస్ట్ అవుద్దని చెప్పి ఆ నెంబర్ నాకు సీక్రెట్గా కూర్చోబెట్టి హోటల్లో మీటింగ్ పెట్టి ఆ నెంబర్ చెప్పి ఆ నెంబర్ నా చేత చెప్పించి అది మామూలుగా చెప్పొద్దు గట్టిగా చెప్పండి అని చెప్పి ఆ నెంబర్ కొంచెం అటు మళ్ళీ యాజిటీజ్కి వస్తే మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి కొంచెం అటు ఇటు చేయండి అని చెప్పి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకొని 161 అంటే 164 ఏంటి అలా చెప్పుకొని చెప్పారనే కదా ఉద్దేశం, అంతేనా? అలా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మన బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళు. బీజేపీకి కంపల్సరీ టీడీపీ అవసరం పడే అంత పొజిషన్ తీసుకోరు కదా. నిజంగా మెజారిటీ ఇవ్వాలంటే చంద్రబాబుకి మెజారిటీ పెంచుకుంటారు కదా, లీస్ట్ మెజారిటీ ఇవ్వరు కదా. కాంగ్రెస్ కి ఇన్ని సీట్లు ఇవ్వరు కదా, కాంగ్రెస్ తగ్గించేస్తారు కదా. ఫస్ట్ వైఎస్ఆర్ సిపికే తగ్గించినప్పుడు కాంగ్రెస్ కూడా తగ్గిస్తారు కదా. సరే ఎన్ని క్వశ్చన్లు అనవసరం మామూలుగా. ఇప్పుడు పోయినసారి కూడా అన్నారు టీడీపీ వాళ్ళు కూడా అన్నారు ట్యాంపరింగ్ జరిగింది, ఏదో జరిగింది మమ్మల్ని అన్నీ జరిగింది, లేకపోతే అన్ని సీట్లు వచ్చిన వాళ్ళు మేము 23 సీట్లు పడవేది అని టీడీపీ కార్యకర్తలు కూడా అప్పుడు నమ్మారు. ఇప్పుడు ఆబ్వియస్గా నాయకులు లేకపోతే ఏదో చెప్తా ఉంటారు, కొంచెం నీకు లాజిక్లెస్గా ఉన్నావు అంటే అది నమ్మ కరెక్టే ఉంటుంది. లేకపోతే ఎంత అది చూడడం కూడా కరెక్ట్ అనిపిస్తుంది. 151 జగన్ గారు కూడా చెప్పి చెప్పినట్టుగా ఏం జరిగిందో దేవుడికో తెలుసు, అటువైపు పెద్ద పెద్ద కూటమిలో చాలా పెద్ద పెద్ద మంది నేతలు ఉన్నారు. సో
ఏం జరిగిందో దేవుడికి తెలుసు అంటే ఆయన కూడా ప్రజలకి ఇండైరెక్ట్ గా ఒక సూచన ఇస్తున్నారు, ట్యాంపరింగ్ ఏమైనా జరిగింది అన్నట్లు. 30 లక్షల మంది మిమ్మల్ని నమ్మారండి, యు హావ్ టు బిలీవ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ యు గాట్. 30 లక్షల మంది మిమ్మల్ని నమ్మారు అండ్ యూ హ్యావ్ టు గివ్ ఎ స్ట్రెంగ్త్ టు దోస్ పీపుల్. మీరు నన్ను నమ్మారు, ఇంతమంది నమ్మారు నా వెనకాల ఉన్నారు. ఈ 11 మంది రేపు ఉండొచ్చు పోవచ్చు అది మ్యాటర్ కాదు, ఇంతమంది నమ్మారు మీకు రిప్రజెంటేషన్ చేసే విధంగా నేను ఉంటాను. రేపు పొద్దున ఇంకా ఎక్కువ పర్సంటేజ్ మన వైపు నమ్ము నడుపుకునే మనం నడుచుకుంటాం. అంతేగాని ఈ అటు ఇటుగా మాట్లాడకూడదు. అసలు మీ దృష్టిలో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది అంటారా? అసలు సాధ్యమయ్యే పని ఇంపాసిబుల్ కేసు అండి అది. ఇంత పెద్ద బూత్ లెవెల్ లో ఇంత పెద్ద నెట్వర్క్ లో పెట్టుకుని చేశారంటే చిన్న ఒక మిస్టేక్ అయినా జుబ్ 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 అని మారులు పోతాయి నెంబర్లు. ప్రతి ఒక్క న్యూస్ జరిగిన ప్రతి ఒక్కటి క్రోడీకరించి చేసి అలా చేసుకున్న వాళ్ళకే ఫేవరెట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇంత రిస్క్ తీసుకోరు కదా బీజేపీకి మంచి. ఇప్పుడు 400 పార అన్నారు, నీట్గా అదే లెవెల్లో వేసుకునే వాళ్ళు ఇంత అవకాశం ఉండదు కదా. సరే 400 అంటే డౌట్ వచ్చినా 380 కన్నా ఉండేవాళ్ళు కదా ఏ కేసు వేసుకున్నా కానీ. బట్ కే పాల్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఇంట్లో నుంచే నాకు 22 ఓట్లు పడ్డాయి, తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు 4 ఓట్లే ఉన్నాయి, మరి మిగతా అసలు 18 ఓట్లు ఎటు వెళ్ళిపోయినట్టు అని ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు. అసలు దీని వెనుక మర్మం ఏమై ఉంటుందని మీరు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి వేసారో మనకు తెలియదు కదా. మనం అన్ని వ్యక్తిగతంగా అది వాళ్ళ ఇష్టం కదా. 22 మంది కుటుంబ సభ్యులు వెళ్ళారు, చాలా దగ్గర చూసారు ఎగ్జాంపుల్స్, వాళ్ళ ఓట్లే పడలేదు అది. సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే, సో ఆయన వాళ్ళు పైకి చెప్పింది వేరే అయ్యి ఉండొచ్చు, లోపల చేసింది వేరే అయ్యి ఉండొచ్చు. ఓకే, అండ్ కూటమి అని అంటున్నారు, కూటమి విజయం సాధిస్తుందని మీరు కూడా చెప్పేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికి వచ్చేసరికి 21 out of 21 అని మీరు చెప్పారు. కానీ నాకు ఇక్కడ రేజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా, అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా, ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది? రెండు 1+1 భార్య వల్ల భర్తగా, భర్త వల్ల భార్యకి అంటాం కదా, రెండు అడ్వాంటేజ్ అనమాట. అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్య భర్తలు అన్నాం, బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికి ఒక సెక్షన్ లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, మీడియా స్ట్రెంగ్త్ చాలా బలంగా ఉంది ఆల్రెడీ, ప్లస్ గా కనపడుతుంది కంపారిటివ్లీ వైఎస్ఆర్ జనసేనతో పోలిస్తే. సో ఈ రెండు స్ట్రెంగ్త్, అలాగే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎక్కువ జనసేనకి. మనం ఎట్లా అయినా పవన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్, ఎలాగైనా చంద్రబాబు గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి ఉన్న ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి, ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు రాలేదన్న సానుభూతి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఇంకోసారి గెలిపించాలన్న సానుభూతి. అవునా కదా, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా దీని వెయిటేజ్, దీంతో ఎమోషన్లు ఎక్కువ కనెక్ట్, బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ దగ్గర లేదు. ఆర్గనైజేషన్గా స్ట్రక్చరల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకోవాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ప్లానింగ్ ఏంటి, ఈ లెవెల్లో వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు దాంట్లో వీక్గా ఉన్నారు. ఆబ్వియస్గా కంపారిటివ్లీ ఈ రెండు కాంబినేషన్లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికి 1+1 అనమాట ఆఫర్స్ లాగా. అంటే టీడీపీ లేకపోతే జనసేన గెలిచుండేది కాదు అనేది కొందరి వాదన, జనసేనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీకి ఇంత ఫామ్ లోకి వచ్చింది అని ఇంకొకరి వాదన. కూటమి ఇన్ని సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా టీడీపీ వల్లే, ఖచ్చితంగా జనసేన వల్లే కూటమి గెలిచిందంటే. ఇండివిజువల్ గా ఎన్ని గెలుస్తారు అనేది వేరే అంశం, అది ఎప్పుడు పోటీ చేస్తుంటే వాళ్ళ నాయకులు ఎలా నుంచుంటే, కానీ ఇండివిజువల్ గా పోచుంటే ఈసారి అంటే కూటమి దాకా వచ్చి కూటమి లేకుండా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చాలా సీట్లలో చాలా మంచి పోటీ ఇచ్చింది, గెలిచిండేది లేదని చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కూటమి వల్లే అని ఎందుకు చెప్తాను, కూటమికి అడ్వాంటేజ్ ఏంటంటే 50% ఫస్ట్ కూటమి, తర్వాత వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్. అంటే ఇక్కడ పవన్ గారు అనేది ఓట్లు చీలనివ్వను అని ఎప్పుడైతే అన్నారో అదే మాట ఇక్కడ ఉపయోగపడింది అని అంటారు. అంతే కదా, 100%. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని అని విన్నాం, నేను ఎవరికి వీరాభిమాని కాదు, చంద్రబాబు అంటే అది కాదని అనుకుంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాన. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నాకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల ఆనందం లేదు, బాధ లేదు గారు, చంద్రబాబు రెడ్డి గారు పని, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల లేదు గెలవడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు, ఆనందం లేదు. నాకు రీఫార్మ్స్ ఎవరైనా తీసుకొస్తే, చేంజెస్ తీసుకొస్తే ఆనందం. ఈ పొలిటికల్ పార్టీస్ ఈ ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్న్ లో, అది నవ అంటే సూపర్ 6 అయినా సూపర్ 9 అయినా, ఈ ఫార్మ్స్ లో ఎటువంటి వ్యక్తిగతంగా అడుగుతున్నారు మీరు కాబట్టి, వ్యక్తిగతంగా అలాంటి ఫార్మ్స్ రీఫార్మ్స్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు అభినందనిస్తాను, లోపల మనసు లోపల నుంచి చాలా బాగుండాలి అనిపిస్తుంది. ఇప్పుడు లోపల కూడా ఇప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి డెవలప్మెంట్ జరగదని నేను 100% వ్యక్తిగతంగా నమ్ముతాను. అంటే మీ సర్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక, ఇది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టేది కూడా ఆయన ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు, మేము సర్వే చేసేది ఎమ్మెల్యేలకి,
ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా జనసేన ఎమ్మెల్యే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సర్వే చేసి పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ మీరు అది చెప్పొచ్చు ఇంకా కావాలంటే మీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి ఖర్చు ఆయనే పెట్టుకున్నారని అది అంతవరకు నిజమే ఉండొచ్చు. ఫర్ సపోజ్ నెక్స్ట్ సీజన్ వాళ్ళ వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి కేకేటీని సర్వే చేయించుకోండి నేను పెడతానని చెప్పి పెట్టుకున్నాడు ఆయన ద్వారా మనకు వచ్చిండొచ్చు. ఇంకా నెక్స్ట్ సీజన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సర్వే చేయించుకున్నాడు ఆయన కిందకి పెడతాడు. మనం రిపోర్ట్ టీడీపీకి ఇవ్వంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తాం కదా. ఓకే, సో దీంట్లో నిజం లేదంటారు? అసలు క్వశ్చన్ లోనే నిజం లేదు. అండ్ కూటమి విషయానికి వచ్చేస్తే నిజంగానే అసలు కూటమిలో జనసేన అలాగే తెలుగుదేశం విడివిడిగా ఒకవేళ ఈసారి కూడా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన నిజంగానే మళ్ళీ ఫామ్ లోకి వచ్చుండేదా? ఇలా 21 రాదు అనేది చాలా అంశాల మీద ఆధారపడుతుంది. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోగానే ఈసారి మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం అనేది ఒకటి, అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ చేద్దాం.